తమ జీతాలు పెంపుదల చేయాలని విఆర్ఏలు నిరసన కార్యక్రమం చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండల ప్రధాన కేంద్రం తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో సిఐటియు రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు విఆర్ఏలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల విఆర్ఏల సంఘం అధ్యక్షులు పట్నాల వెంకటరావు మాట్లాడుతూ తమకు ఇచ్చే జీతం 21,000 రూపాయలు ప్రభుత్వం పెంచి ఇప్పించాలని వారు కోరారు. తమకు ఇచ్చే డిఏను కటింగ్ చేసుకోకుండా ఇవ్వాలని, దీనిలో సీనియారిటీ ఉన్న వారిని విఆర్ఓలుగా ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందిస్తేనే నిరసన కార్యక్రమం విరమించుకుంటామని, లేదంటే దఫదఫాలుగా ఉధృతం చేస్తామని వారు అన్నారు. గతంలో మేము స్ట్రైక్ చేసినప్పుడు విజయవాడలో మేము అందరం కూడా స్ట్రైక్ చేస్తున్నప్పుడు ఈ రాజశేఖర రెడ్డి గారే మా మధ్యలోకి వచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారు మా మధ్యలోకి వచ్చి కూర్చుని మేము పదవిలోకి వస్తే మీకు గణేష్ వేతనం 20,000 చేస్తామని చెప్పేసి వాగ్దానం ఇచ్చారండి. పదవిలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికి అసలు మా మాట కానీ మా గొడవ కానీ ఏమీ లేకుండా ఉంది. మేము చాలా ఆందోళనగా ఉన్నామండి. మాకు ఇచ్చేటటువంటి జీతం 10,500 రూపాయలు సరిపోక మా పిల్లలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. దాని గురించి అని మేము ఈ ధర్నా కార్యక్రమం రాష్ట్ర పిలుపు మేరకు మేము కొనసాగిస్తున్నామండి. అలాగే డిఏ మాకు ఇదివరకు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కూడా ఇచ్చేటటువంటి డిఏ కట్ చేసి మాకు మరలా నెలకి 300 రూపాయలు చెప్పి నెలకి కట్ చేసుకుంటున్నారు. అది కాకుండా ఇంకా బాకీ ఉందని చెప్పేసి 11,600 రూపాయలు తిరిగి కట్టమని చెప్పేసి మాకు మా ఆఫీస్కి నోటీస్ పంపించడం జరిగిందండి. ఆ జీవో వెనక్కి తీసుకునేలాగా మాకు 21,000 జీతం ఇచ్చేలాగా వాళ్ళు అర్హులైనటువంటి విఆర్ఏలకి విఆర్ఓలుగా పోస్టులు ఇవ్వాలని చెప్పేసి నామినీ విఆర్ఏలకు మరి విగ్రహాలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నామండి. అటువంటి డిమాండ్లన్నీ కూడా మరి మేము మా కుటుంబ భవిష్యత్తు గురించి మేము చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమం జయప్రదం అవ్వాలని చెప్పేసి మేము అందరం కూడా ఏకగ్రహంగా 13 జిల్లాల్లోనూ కూడా ప్రతి మండలంలో ఇదే విధంగా ఈరోజు మొదలుపెట్టి కార్యక్రమం మొదలుపెట్టామండి. అంతేకాకుండా మరి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు కూడా మాకు సానుభూతి చూపించి మా ఎందు దయించి మా కొరకు ప్రభుత్వం వారికి తెలియజేస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి జీతం పెంచమని అడుగుతుంటే పార్టీ అని చెప్పి అడుగుతున్నారు. పార్టీ అంటున్నారు కానీ 24 గంటలు పని చేయించుకుంటున్నారు మాతో రాత్రి పగలు కూడా. మరి ఆ విధంగా ఉంది కాబట్టి అవన్నీ వెనక్కి తీసుకుని మాకు వేతనం పెంచి అర్హులైన వారికి విఆర్ఓలు ఇచ్చి మరి అలాగే నామినీ విఆర్ఓలకి పోస్టులు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నామండి. రాష్ట్ర పిలుపు వరకు మాకు వచ్చిన ఆదేశాలు జిల్లా రాష్ట్ర నాయకులు అలా జిల్లా నాయకులు ఒక సమావేశం విజయవాడలో పెట్టుకుని ఇవాళ ప్రతి మండలానికి కూడా మాకు ఆదేశాలు మరి రాష్ట్ర నాయకులు పంపించారు. అలాగే 8వ తారీఖుని మీరందరూ ప్రతి మండలంలో కూడా అందరూ కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం చేయాలని అందరూ కూడా మరి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కూడా మాకు పిలుపునిచ్చారు. అదే మాటతో మేమందరం కూడా మాట మీద ఉండి మా జీతాల కోసం అలాగే 21,000 జీవాల్లో ఆయన మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చి ఈ ఎలచినైన 3 సంవత్సరాల గతంలో కూడా ఈరోజు కూడా మాకు ఎటువంటి స్పందన రాలేదు. దాని కార్యక్రమంగా మేము ఈ కార్యక్రమం చేపట్టడం చేసి మాకు ఇచ్చినట్టు జీతాలు కానీ డిజాలు కానీ ఇవ్వకపోతే ఇదే కార్యక్రమం ఎక్కువగా ఆందోళన చేసి ఈ మాకు ఇచ్చినట్టు కోరికలు ఆయన మరి మాట అలాగే మాట ఇచ్చారు, మాట తప్పారు, మడవం తిప్పారు. ఆ మడవం తిప్పితే కాకుండా మాకు అనుకూలంగా మాకు 20 జీతం ఇవ్వకపోయి అలాగే నామినీ విజయాలకు పోస్టింగ్లు ఇవ్వాలి అర్జెంటుగానే యా ఇవ్వకపోయి అలాగే మా డిఆర్డిఎలు కూడా అందరితోనూ పాటు ప్రభుత్వం ఏ రకమైతే సందనంగా చేస్తున్నారో అదే సందనంగా మాకు కూడా డిఆర్ పిఆర్ ఇచ్చి 4వ తరగతి ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలని ఈ ఆళ 8వ తారీఖున కూడా మాకు మనీ జగన్మోహన్ రెడ్డి గారు మనీ మాకు ఎటువంటి సందన చెప్పే వరకు కూడా ఈ సంఘం ఈ మాట ఇది మేము వదలమని మరీ మేము మీకు అందరికీ తెలుగు నాయకులకు కానీ ప్రతిపక్ష నాయకులు కూడా
అందరూ కూడా మాకు చందనగా మా అంట ఉండి మాకు ప్రభుత్వానికి కూడా తెలియపరచాలని మరి మరి కోరుకుంటున్నాను. పోస్టింగ్ నామినీలకు గుర్తింపు